ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో ఈ వారం మూడొంతులు విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు, పునర్వాస సంబంధమైన విషయాలు, శంకుస్థాపన, గృహప్రవేశం ఇలాంటి అంశాలు, వీటి గురించి చర్చలు మూడమైన తర్వాత ఒక తేదీ నిర్ణయించుకుందామని భావిస్తారు. ఆ కోణంలో సానుకూలంగా చర్చల్ని ఫలవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీకు రావాల్సిన ధనం చేతి కదులుతుంది. మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వగలుగుతారు. రాజకీయంగా అనుకూలమైన వాతావరణం. ప్రతి విషయంలోనూ కూడాను బాధ్యత కలిగి వ్యవహరించాల్సిన అవసరం గోచరిస్తుంది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. వాళ్ళ క్రమశిక్షణ, అటెండెన్సు, సెల్ ఫోన్సు అన్నీ కూడా పరిశీలించుకోవడం, దైనందిన కార్యక్రమాల్లో పిల్లల గురించి కొంతసేపైనా మీరు కేటాయించడం అనేది తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే దేశకాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారో మీకు తెలియని విషయం కాదు. ఏలినాడు నడుస్తుంది కాబట్టి మీకు ఈ సూచన చేస్తున్నాను. అదే కోణంలో ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇనుము వ్యాపారం, కంకరాల వ్యాపారం, హౌస్ మెటీరియలు, పెయింట్స్ వ్యాపారం ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫ్యాన్సీ షాప్ కానివ్వండి, అలంకార వస్తువులు అమ్మే సామాగ్రి షాప్ కానివ్వండి, లేకపోతే బ్యూటీషియన్స్ కానివ్వండి, అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను అంతో ఇంతో కలుసుబాటుగా ఉంది. అది కూడా మీకున్నటువంటి ప్రజాకర్షణ, జనాకర్షణ వల్ల, అధికారంలో ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం కలుగుతుంది. అదే సమయంలో పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఆ ఫలితాల గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. మీ అంచనాలు నిజమవుతాయి. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు నాగబంధాన్ని వాడాలి, ఐశ్వర్య నాగిరితోటి స్నానం చేయాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సర్వారిష్టాలు బయటికి పోతాయి.